ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇక్కడ చేసి వాళ్ళిద్దరు కూడా ఇద్దరు సర్ది చెప్పి ఇద్దరు సంసారానికి మరి హైదరాబాద్ పంపించడం జరిగింది. కానీ ఆమె మరి నిన్న దినం వచ్చి మరి అదే విధంగా కొనసాగుతుంది, నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు, నన్ను వేధిస్తున్నారు హింసిస్తున్నారని ఆమె వచ్చింది. ఇప్పుడే ఆమె ఆమెతో మాట్లాడింది, మాట్లాడిన తర్వాత ఆమె కంప్లైంట్ తీసుకొని ఆమె కంప్లైంట్ ఏమిస్తే దాని ప్రకారం ఫర్దర్ గా యాక్షన్ తీసుకొని దానికి బాధలైనటువంటి వారిని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పత్రిక విలేకరులుగా తెలియజేసుకుంటున్నాను. అది అయితే మా దృష్టికి రాలేదు, ముఖ్యంగా ఇప్పుడు కాదు ఇంతకుముందు కూడా జరిగినాయి కౌన్సిలింగ్లు. ఆ కౌన్సిలింగ్ జరిగినప్పుడు ఎప్పుడు కూడా ఈ విషయం లేవనెత్తలేదు. ఇప్పుడైతే ఆ విషయం కొత్తగా చెప్తుంది ఆమె, మరి ఎందుకు చెప్తుందో మాకు తెలియదు. అది అలాంటిది ఏమన్నా ఉంటే దానిపైన చర్యలు తీసుకుంటాం. అత్తకు వచ్చేసి యాక్చువల్గా అయితే రెండు మ్యారేజ్ జరిగినాయని అంటున్నారు. ఫస్ట్ మొగుడు కొడుకు ఈమె అనిల్ కుమారు, ఫస్ట్ భర్త కొడుకు అనిల్ కుమార్, ఆయన వచ్చేసి వరంగల్. ఈమె సౌదర్ కుమారి ఫస్ట్ మొగుడిని వదిలేసి చాలా రోజులు అయింది. ఇప్పుడు ఈ సౌదర్ కుమార్ ఏమంటుందంటే నా కొడుకు వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళాడు, నువ్వు పోయి తల్లి దగ్గరికి పోమంటుంది. ఈమె వచ్చేసి దీప లేదు నువ్వే తల్లి కదా అని ఈమె దగ్గరకు వచ్చి నేను ఎట్టనగానే కాపురం సెట్ చేయని అడుగుతుంది. కానీ ఇంటికాడ ఎవరు లేకపోవడం వల్ల ఆమెను స్టేషన్ తీసుకొచ్చి విచారించి కంప్లైంట్ తీసుకొని కేసు కట్టి ఆంటీ వేరే మ్యాచ్ చేస్తే కూరలు యాక్సెప్ట్ చేస్తాం, ఆ తర్వాత లేదు అంటే ఇంకేమో అని మా మమ్మీ మ్యాచ్ నేను మమ్మీ చెప్తుంటే సరే నేను జాబ్ చేసుకుని అందాలి.
కూడా కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత ఈ కార్యక్రమాలను చేపట్టి మన జిల్లాలో ఉన్న మొత్తం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 6 లక్షల కుటుంబాలు ఉన్నాయి. మరి గ్రామీణ ప్రాంతంలో 46,242 కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలన్నింటి కూడా ఒక్కటి కూడా మొదలకుండా అన్ని కుటుంబాల కింద టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా ఎవరు కూడా బహిరంగ మలమూత్ర విసర్జన పోయే అవసరం ప్రథమ పౌరులు డాక్టర్ ఎన్వి రెడ్డి గారు స్వీకరిస్తున్నారు. మరియు ఏ విధంగా ప్రతి విషయాన్ని కూడా తన సమక్షంలో పర్యవేక్షణలో సునిశ్చితమైనటువంటి దృష్టితో వారు విజయవంతం అభివృద్ధి శాఖ మంత్రి వారిని అందించారు. నెహ్రూ గారికి నచ్చిన జెండా భగత్ సింగ్ నిరంతరం గర్భిణీ స్త్రీలకు పౌష్టికారమైన గుడ్లు పాలు ఇవ్వడం జరుగుతున్నది. 636 రేషన్ కార్డుల ద్వారా 15.96 లక్షల మంది జనాభాకు 4.82 లక్షల రేషన్ కార్డు కోసం ఇప్పటికే మొత్తం 40 కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది. 20 కోట్ల పావులా వడ్డీ మరియు వడ్డీ లేని రుణ సౌకర్యం కలగజేయడం అయినది. ఉద్యానం మరియు వారి రైతులకు పనులు రాయితీలు కల్పిస్తూ 2017 సంవత్సరానికి గాను 600 కోట్ల పైగా సదుపాయం కోసం ప్రణాళికలు తయారు చేయడం జరిగింది. జిల్లాలోని ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ మొదలైన బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఉద్దేశించిన మిషన్ కాకతీయ పథకంలో 43 కోట్ల రూపాయలతో 165 చెరువులను మరమ్మతు చేయడం చేపట్టడమైనది. ఇప్పటికే 104 చెరువులు పనులు పూర్తయినవి. ఇల్లు లేని పేద కుటుంబాలకు 1,300 కోట్లతో 25,000
మరి 190 డబుల్ బెడ్రూమ్లు ఇళ్లను ఏదో జిల్లాలో కట్టించడం ప్రభుత్వం మందు చేసినది.